ఒకప్పుడు చంద్రబాబు నాయుడు అటల్ బిహారీ వాజ్పేయి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఎన్డీఏలో చక్రం తిప్పేవాళ్ళు. అదే టైంలో ఆయనకి బాగా పేరు వచ్చింది కూడా కేంద్ర ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటూ రాష్ట్రం కేంద్ర ప్రభుత్వ పథకాన్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చాను. డ్వాక్రా సంఘాలు భారీ ఎత్తున ఏర్పడింది అప్పుడే. అదే సందర్భంలో హైటెక్ సిటీకి నిధులు సంపాదించింది. అదే సందర్భంలో మధ్యాహ్న భోజనం కావచ్చు, ఉపాధి హామీ పథకం కావచ్చు, అలాగే ఆ సందర్భంలోని పెట్రోల్ బంకుల ఏర్పాట్లు కావచ్చు, దీపం పథకం కావచ్చు, ప్రత్యేక గ్రామీణ సడక్ యోజన, హైవేస్ ఇట్లాంటివన్నీ వాజ్పేయి శాంక్షన్ చేసేవాళ్ళు. కసిని ఎక్కువగా సంపాదించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యేవాడు. ఆ క్రెడిట్టే మొన్నటి 2014లో పవర్లోకి రావడానికి ఆయనకి మరొకసారి కారణమైంది. ఎందుకంటే జోడు గుర్రాలు ఇక్కడ భారతీయ జనతా పార్టీ, అదే ఇక్కడ తెలుగుదేశం అక్కడ భారతీయ జనతా పార్టీ ఇద్దరు కలిసి ప్రయాణం చేస్తారు. బాగానే సాగింది. చిట్ట చివరిలో కొన్ని పత్రిక అధిపతులు చెప్పినటువంటి మాటలు వినటం వల్ల కావచ్చు, లేదంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటును డైవర్ట్ చేయడానికి కావచ్చు వేసిన ఎత్తుగడతో అది వికటించింది. బట్ ఇప్పుడు పవర్లోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏలో భాగస్వామి కాదు, బట్ కేంద్రంతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు, నరేంద్ర మోడీతో సత్సంబంధాలు మెయింటైన్ చేస్తున్నారు. దీంతో రాష్ట్రానికి ఎట్లాగే భారీగానే వస్తున్నాయి, తెలంగాణకి రానన్ని క్లియరెన్సులు ఇక్కడికి వస్తున్నాయి. అదే సందర్భంలో మెడికల్ కాలేజీలు అడిగిన వెంటనే ఇవ్వటం కానీ జిల్లాల ఏర్పాటుకి వెంటనే ఓకే చేయడం దగ్గర నుంచి చూసుకుంటే అనేకం అందుకోగలుగుతున్నారు. సంక్షేమ పథకాలకు సంబంధించినటువంటి ఫండింగ్లు కూడా గట్టిగానే దొరుకుతున్నాయి. ఇప్పుడు ఈ నాడు నేడు స్కూళ్ళు అంటే కేంద్ర ప్రభుత్వ సర్వశిక్ష అభియాన్ నుంచి, అలాగే ఆసుపత్రులు విలేజ్ క్లినిక్స్ అనేటువంటి కేంద్ర ప్రభుత్వ పథకంలో భాగంగా వస్తున్నటువంటి డబ్బులు, ఇలాగ రకరకాలైనటువంటిది, ఇవన్నీ జాగ్రత్తగా బట్ పేరు తను మార్చుకుంటారు, నడుస్తూ ఉంటుంది. ఇదంతా ఒక ఎత్తు అయితే రోడ్లు, ఇప్పుడు అందరూ విమర్శించేది మౌలిక సదుపాయాలు ఏవి అని, వాటి మీద కూడా సీరియస్గా కాన్సన్ట్రేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర హైవేలను తీసుకెళ్లి కేంద్రానికి ఇచ్చి పడేస్తున్నారు. తద్వారా రోడ్ల విస్తరణ భారీగా జరుగుతుంది, బోలెడన్ని రోడ్లు డెవలప్ అయ్యి ఉంటాయి. మనకి హైవేలు ఎప్పుడో వాజ్పేయి టైంలో కట్టినాయి కానీ, తర్వాత కట్టినటువంటి కేంద్రంలో కాంగ్రెస్ వచ్చినప్పుడు కట్టినా కానీ, ఇప్పుడు కట్టినా కానీ, ఎప్పుడన్నా మనం వెళ్ళి అడగండి హైవేల దగ్గర ఏమని చెప్తారు, అది వాజ్పేయి కట్టించాడని చెప్తారా, మోడీ కట్టించారని చెప్తారా, లేకపోతే మన్మోహన్ కట్టించారని చెప్తారా? లేదు, అందరూ చెప్పే పాయింట్ ఏంటంటే వీళ్ళు కట్టించారని చెప్తారు. ఎవరు? చంద్రబాబు కట్టించారు, రాజశేఖర రెడ్డి కట్టించాడు. అంటే కట్టేది నిధులు కేంద్రాన్ని అయినా సరే పేరు వీళ్ళకే వస్తుంది. ఇప్పుడు అలాగా పేరు తనకే వస్తుంది కాబట్టి రాష్ట్ర హైవేలు పెద్ద ఎత్తున కేంద్రానికి అప్పచెప్తున్నారు. తాజాగా 31 హైవేస్ సెంటర్ ముల్స్ అప్గ్రేడింగ్ 31 ఏపీ హైవేస్ ఇంటూ నేషనల్ హైవేస్, ఇది అత్యంత కీలకమైనటువంటిది. బిగ్ బూస్ట్ ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, 31 స్టేట్ హైవేస్ టు బి అప్గ్రేడెడ్ యాజ్ నేషనల్ హైవేస్ అన్నటువంటిది ఇప్పుడు సెంట్రల్ న్యూస్లో ప్రొజెక్ట్ అవుతోంది.